Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ నవరత్నాలకు పోటీగా చంద్రబాబు పచ్చరత్నాలు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు నవరత్నాలు ప్రకటించిన విషయం విదితమే. ఆ నవరత్నాలకు ఓటర్లు ఆకర్షితులయ్యారు. ఎన్నికలలో నవరత్నాల మంత్రం వర్కౌట్ అయింది. వైఎస్ఆర్సీపీకి అఖండ మెజారిటీ దక్కింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. నిజానికి నవరత్నాలకు ధీటుగా అప్పటి టీడీపీ ప్రభుత్వం పసుపు కుంకుమ అని ఇంకోటని హడావిడి చేసిన ఎన్నికలలో బోల్తా పడక తప్పలేదు. అయితే ఈసారి పక్కాగా నవరత్నాలకు చంద్రబాబు స్కెచ్ వేస్తున్నారట. పార్టీ ముఖ్య నేతలతో ఇటీవల జరిగిన సమావేశంలో ఈ పసుపు రత్నాల గురించి చంద్రబాబు హింట్ ఇచ్చేశారట. జమిలి ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయని బలంగా నమ్ముతోన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అతి త్వరలోనే మేనిఫెస్టో రూపకల్పనకు శ్రీకారం చుట్టబోతున్నారట. ఈ మేరకు ఇప్పటికే తన పుత్రరత్నం నారా లోకేష్కి దిశానిర్దేశం కూడా చేసేశారట. అయితే నవరత్నాలను మించి ఈ పసుపు రత్నాలు సంఖ్యాపరంగా సంక్షేమపరంగా ఉంటాయా అన్నదానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. టీడీపీలో జరుగుతున్న ఈ పసుపు రత్నాల ప్రచారంపై అధికార వైసీపీ స్పెషల్ ఫోకస్ పెట్టిందట కూడా. పెట్టాలి మరి, తప్పదు కదా. చంద్రబాబు ప్రకటనకు ముందే వైసీపీ ప్రభుత్వమే వాటిల్లో కొన్నింటిని అమలు చేసే అవకాశం ఉంటుంది. మరి ఏది ఏమైనా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ ఓటు బ్యాంకు యుద్ధం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతోంది. అది పూర్తిగా అప్పుల మీద ఆధారపడి